ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లై మంత్రి కొడాలి నాని, టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ కరోనా బారిన పడ్డారు. ఇద్దరు హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చేరి వైద్యం చేయించుకుంటున్నారు. స్వల్పంగా లక్షణాలు కనిపించడంతో అనుమానం వచ్చిన వంగవీటి రాధా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షల్లో ఆయనకు కరోనా వైరస్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో వెంటనే హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. వంగవీటి రాధా ఈ నెల 9న కృష్ణా జిల్లా కంచికచెర్లలో దివంగత తన తండ్రి రంగా విగ్రహావిష్కరణలో పాల్గొన్నారు. ఆ సందర్భంలోనే రాధాకు కరోనా వైరస్ సంక్రమించి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఇదే క్రమంలో మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ, ఇతర ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు. కాగా వంగవీటి రాధ, మంత్రి కొడాలి నాని ఆరోగ్యం నిలకడగానే ఉంది అని ఏఐజీ వైద్యులు వెల్లడించారు. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.